ఎందరో మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు, మరెందరో ప్రాణత్యాగాల ఫలితంగానే ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు. జనగణమన గీతం పాడి వందన సమర్పించి గావించారు. తెలంగాణ ఉద్యమ సమయాన్ని గుర్తు చేసుకున్నారు. సకల జనుల సమ్మెలో పాల్గొన్నప్పుడు నేను సికింద్రాబాద్లో పనిచేయడం జరిగింది. యాజ్ 11th ఏసీఎంఎం నాకు అక్కడ బార్ ప్రెసిడెంట్ గారు వచ్చి ఒక విషయం చెప్పారు, సార్ మేము తెలంగాణ మొత్తం న్యాయవాదులు అందరం కూడా సమ్మె చేస్తున్నాం, తెలంగాణ వచ్చే వరకు చేస్తామని చెప్పారు. నేను మా యొక్క మిగతా న్యాయమూర్తులు అందరం కూడా ఓకే చెప్పి వాళ్ళు